హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? నేను అద్భుతంగా ఉన్నానమ్మా. అంటే అపార్ట్మెంట్స్ లో వాస్తు అనే చూడకుండా బిల్డర్స్ వాస్తు ప్రకారం కట్టినా అంటుంటారు అంటుంటారు, కానీ వాళ్ళు బిల్డర్ కానీ వాస్తు పండితులు కాదు కదమ్మా. వాళ్ళకి తెలిసినంత మటుకు మాక్సిమం మంచిదే ఇవ్వాలని చూస్తారు. కానీ మనం అది శక్తి చక్రాన్ని అప్లై చేసి 16 డైరెక్షన్స్ లో ఎలా ఉండి పర్ఫెక్ట్ గా విశ్వకర్మ ప్రకాశకాన్ని గ్రంథం ఎలా చెప్పారో అలా చూడాలి యాక్చువల్గా. సో మరి ఇప్పుడు అగైన్ మళ్ళీ అందరూ అపార్ట్మెంట్స్ కే ఫస్ట్ మొగ్గు చూపుతున్నారు కాబట్టి, అపార్ట్మెంట్స్ తీసుకుంటున్నారు కాబట్టి, తీసేసుకున్న వాళ్ళు అండ్ తీసుకోబోతున్న వాళ్ళకి ఎటువంటి వాస్తు ఉంటే బెటర్, ఎటువంటి మార్పులు మనం చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు? చాలా చిన్న ఇదమ్మా అది. ఏమి లేదు, తీసుకునే ముందు ఒకసారి మీరు మీ పేరు రీత్యా మీకు ఏ డైరెక్షన్ కలిసి వస్తుందో తెలుసుకోవాలి, సింపుల్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డోర్ పాయింట్ కరెక్ట్గా ఉండలేదు చూసుకోవాలి. వాస్తులో మెయిన్గా మెయిన్ ఎంట్రన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది సరైన పదంలో పడితే మీ జీవితంలో ఒక మంచి అద్భుతాన్ని చూస్తారు. సరైన పదంలో పడకపోతే మీరు కష్టపడుతూనే ఉంటారు కానీ రిజల్ట్స్ రావు సరిగ్గా. శాలరీ వస్తుంది 3 lakhs శాలరీ వస్తుంది మంత్లీ అంటాడు, తీరా చూస్తే 3 lakhs పైన ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఏదో ఒక ఇష్యూ వచ్చి ఖర్చు అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా డోర్ పదం బాగుంది అనుకోండి, 1 lakh వచ్చినా సరే వాడు మళ్ళీ సేవింగ్ చేసుకోగలుగుతారు. మీకు 3 lakh వచ్చి మిగలకపోవడం కావాలా, 1 lakh వచ్చినా మిగలడం కావాలా? ద్వారం అనేది ఎలా ఉండాలి? మనకి పదము అని చెప్పారు శాస్త్రంలో, 8 పదాస్ ఉంటాయి. ఈచ్ డైరెక్షన్ 8 పదాస్ ఉంటాయి. 8 4 32 పదాస్ ఉంటాయి మొత్తం. ఆ 32 పదాస్ లో మీ పేరులో ఫస్ట్ 8 డైరెక్షన్ కలిసి వస్తుంది, పాయింట్ నెంబర్ 1. రెండవది తూర్పు నుంచి 3 4 పదాలు, ఉత్తరం నుంచి 3 4 పదాలు. అవి కామన్ గా తీసుకోకూడదు ఎప్పుడు కూడా. నార్త్ ఎంత టిల్ట్ అయింది అనేది చూడాలి. మీకు ఒక్కొక్కసారి నార్త్ ఇటు టిల్ట్ అవుతుంది, నార్త్ వైపు టిల్ట్ అవుతుంది, అంటే 10 degrees, 5 degrees, 8 degrees, 20, 15 అలా అవుతూ ఉంటుంది. ఒక్కోసారి సౌత్ వైపు టిల్ట్ అవుతుంది, అంటే 340 degrees, 345, 350 అట్లా అవుతుంది. సో నార్త్ ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో చూసుకొని, ఇప్పుడు అపార్ట్మెంట్ ఆల్రెడీ కట్టేశారు, మీరు దాన్ని కట్టలేరు, అప్పుడు ఏం చేయాలంటే డోర్ ఎక్కడ పెడితే అక్కడ రాడ్ సిస్టమ్ అంటారు, అంటే అక్కడ ఏ మెటల్తో మనం దాన్ని డోర్ వచ్చేలాగా జస్ట్ హోల్ చేసి ఒక చిన్న రాడ్ పెట్టి వేరే దగ్గర ఎక్కడైతే మనకు డోర్ తప్పుబడిందో అక్కడ దాన్ని బ్లాక్ చేసి చిన్న మెటల్తో కానీ పట్టితో కానీ బ్లాక్ చేసి ఆ ఎనర్జీని మార్చొచ్చు. ఇప్పుడు చిన్న సింపుల్ అమ్మాయి, ఇప్పుడు స్టంట్ వేస్తారు బాడీలో, ఎట్లా వేస్తారు, అక్కడ బ్లాక్ అయినందుకు దాన్ని బ్లాక్ క్లియర్ చేసి ఇంకో దగ్గర నుంచి దాన్ని వేజ్ చేస్తారు. ఇది అంతే. సో చిన్న చిన్న దాంతోనే ఏదైనా చిన్నదే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.